తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బ్రింగ్ బ్యాక్ బాబు లాంటి నినాదాలని జనంలోకి తీసుకువెళ్ళడం ద్వారా ఓ ఏది మనకప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణలో దెబ్బతిన్నటువంటి వేళ ఆంధ్రాలో రావడానికి కారణమైనటువంటిది అదే ఆయన గొప్పతనాన్ని హైలైట్ చేయడంతో పాటుగా పాలన చేతకాని జగన్ కంటే అద్భుత పాలనా దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు సరే ఐదేళ్ల తర్వాత దెబ్బతింటం ఒక ఎత్తే అయితే దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నటువంటి వేళ మళ్ళీ చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడం కోసం మీడియాలోని సెక్షను అట్లాగే పార్టీ సోషల్ మీడియా వింగ్ ఇప్పుడు మళ్ళీ పూర్తి యాక్టివ్ అయినా వాళ్ళు ఒక పాయింట్ని ఇప్పుడు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు వెయ్యి మంది నరేంద్ర మోడీలు వెయ్యి మంది జగన్ రెడ్డిలు వెయ్యి మంది కేసీఆర్లు కలిసి పాలించిన మీరు ఆ మహర్షి ఘనతను సాధించలేరు మీ బతుకులు మాటలకే అంకితం మీ చేష్టల బెదిరింపులకే సాధ్యం మీ ఉనికిని కాపాడుకోవడానికే మీ చేష్టల పరిమితం మా నాయకుడికో విజన్ ఉంది దాని వెనక ఆ దార్శనికుడి పద్దెనిమిది గంటల కష్టం దాగుంది నాడు ఐఏఎస్ల ట్రైనింగ్లో దిశానిర్దేశం చేసినా నేడు ఐఐటి బాంబే విద్యార్థులతో మాట్లాడినా చదువుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు ఏంటో ఆయన జీవితం ఏంటో ఆ మహనీయుడికి ఉన్న విలువేంటో ఇవి బలుపు నుండి వస్తున్న మాటలు కావు ఇలాంటి మహనీయుడిని ఓడించుకున్నామనే ఆవేదన నుండి వస్తున్న మాటలు మూర్ఖుల మాయాజాలంలో పడి మోసపోయాం స్వర్ణయుగం లాంటి స్వర్ణాంధ్ర సృష్టికర్తను కాల కాలరాసుకున్నాం విజనరీ నుండి ప్రెజనరీ స్థాయికి దిగజారం మరో ఇరవై సంవత్సరాల భవిష్యత్తును కోల్పోయాం దిగజారిన మనుషుల మనస్తత్వాల మధ్య బతుకుతున్నాం విలువల పతనమైన సమాజాన్ని చూస్తున్నాం కులాల రొచ్చులో పడి కొట్టుకు చస్తున్నాం ఎప్పటికైనా మన మనసులు మారేనా మన బతుకులు బాగుపడేనా మళ్ళీ ఆ మహనీయుడి రాకతోనే ఆ మహానుభావుడి అడుగుపడితేనే ఆ మహర్షి పాదస్పర్శతోనే మన రాష్ట్రం బాగుపడాలన్నా మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కావాలన్నా ఆ మహర్షి అడుగుజాడల్లో మేము నడుస్తున్నందుకు గర్వపడుతున్నాం ఇది వాళ్ళు రైజ్ చేసింది బాగుంది కాకపోతే ఏంటంటే స్వత్కర్ష పరనింద ఇదే మొన్నటిసారి పార్టీని ముంచింది ఆయన మహనీయుడు మహానుభావుడు రాజకీయాల్లో ఎవరు మహనీయులు ఉండరు మహానుభావులు ఉండరు వాళ్ళు లేకపోతే పాదాలు పునీతమైపోవు అయిపోవు వాళ్ళు ఉంటే అద్భుతాలు జరిగిపోవు అయ్యే జరిగి ఉంటే గనక ఎందుకు ఎవరో మోసపోతారంటే అంత మోసపోయేంతటి మూర్ఖంగా ప్రజలు కూడా మన మూర్ఖత్వం మరి ఇలాంటి అతి ప్రచారంతో మహానుభావుని చేద్దాం అనుకుంటేనే మునిగాం మళ్ళీ అలాగే చేద్దాం అనుకుంటే ఇష్టం